తుపాకుల నిఘా నీడలో ప్రయాణం అడుగడుగున అనుమానపు చూపులు ఎప్పుడు ఎటు వైపు నుంచి బుల్లెట్లు దూసుకు వస్తుందో తెలియని పరిస్థితి అడుగు ముందుకు వెయ్యొద్దంటూ ఆర్మీ హెచ్చరికలు ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దంటూ మరోవైపు స్థానికుల వార్నింగ్స్ అయినా బిగ్ టీవీ అదరలేదు బెదరలేదు అడుగు ముందుకే వేసింది మణిపూర్ గుండె చప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసింది ఆ రెండు వర్గాల గుండె ఆవేదనను దేశం మొత్తానికి వినిపించే ప్రయత్నం చేస్తుంది తగలబడిపోయిన ఇళ్లను చూపిస్తూ కన్నీళ్లు ఇంకిపోయిన మణిపూర్ ప్రజల మనోవేదనను తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది బిగ్ టీవీ జాతుల మధ్య వైరంతో మండిపోతున్న మణిపూర్లో బిగ్ టీవీ బిగ్ సాహసం చేస్తుంది ప్రాణాలకు తెగించే బిగ్ టీవీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ నేరుగా గ్రౌండ్ లోకి దిగారు మణిపూర్లో అసలు ఏం జరుగుతోంది వాస్తవాలేంటి ప్రజలకు కళ్ళకు కట్టేందుకు ఎక్స్క్లూజివ్ గా డీటెయల్స్ సేకరిస్తున్నారు मणिपूर लोकी एंटर अयिन तर्वात मा एग्जिक्यूटिव एडिटर को एन्नो अवांतरालु एदुरय्यायि अक्कड लोकल गा उंडे क्याब ड्रैवर्ले ग्रामाल्लोकि वच्चेंदुकु भयंतो वणिकिपोतुन्नारु इंतकंटे दूरं तामु रालेमंटू मार्गं मध्यलोने क्याब ड्रैवर् चेतुलेत्तेशाडु कावालंटे ना कार् कीस् तीसुकोंडि सोंतंगा ड्रैव् चेसुकोंडि अंटू तालं चेतुलो इच्चेसि ड्रैवर् वेल्लिपोयाडु अलांटि परिस्थितुल्लोनो बिग् टीवी वेनुकडुगु वेयलेदु वास्तवालनु जनं मुंदुकु पेट्टडानिकि मुंदडुगु वेसिंदि అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి రెండు వర్గాల మధ్య తప్పు ఎవరిది ఎవరి వాదన ఏంటి ప్రభుత్వం చెప్పినట్టు పరిస్థితులు చక్కబడుతున్నాయా మణిపూర్ మహిళలు చెబుతుంది ఏంటి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తున్న ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం అసలు మణిపూర్లో ఏం జరుగుతోంది ఇప్పుడు యావత్ భారతదేశం కూడా ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ వస్తుంది ఇద్దరు మహిళలను నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగించిన ఘటన ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఉలిక్కిపడేలా చేసింది సిగ్గుపడేలా చేసింది ఎలాంటి సమాజంలో మనం బతుకుతామంటూ వాళ్ళందరినీ కూడా ప్రశ్నించుకునేలా చేసింది సో అలాంటి మణిపూర్కి ప్రస్తుతం బిగ్ టీవీ టీం ఇక్కడ వచ్చింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రస్తుత అల్లకల్లోల పరిస్థితుల్లో ఏ ఒక్క తెలుగు మీడియా ఇక్కడికి రావడానికి సాహసం చేయలేదు కానీ బిగ్ టీవీ తరపున మేము ప్రస్తుతం ఇంఫాల్కి చేరుకున్నాం ఇక్కడి నుంచి ఎక్కడైతే ఆందోళనలు జరుగుతున్నాయో ఎక్కడైతే కుకీలకు మైతేయులకు మధ్య ఘర్షణలు జరుగుతూ ఉన్నాయో అలాంటి చోటకి మేము వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఎక్కడైతే మహిళలను నడి రోడ్డు మీద వివస్త్రం చేసి ఊరేగింపుగా తీసుకెళ్లారో ఎక్కడైతే వివాదాస్పదమైందో ఆ చూర్చందపూర్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం వెళ్తామా లేదా అన్నది చెప్పలేని పరిస్థితి ఉంది ఇక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయంటే ఇక్కడ ఇంఫాల్లో ఉండేవాళ్ళంతా మైతేయికి సంబంధించిన వాళ్ళు చూర్చందపూర్ కావచ్చు అటువైపు ఉన్నదంతా కూడా కుకీస్ అన్నమాట సో ఇక్కడున్న మైతేయులు అటువైపు రావడానికి ప్రాణాలు అరచేతులు పెట్టుకుంటూ ఉన్నారు ఎవరూ కూడా అక్కడికి వచ్చే పరిస్థితి లేదంటున్నారు ఏ క్యాబ్ డ్రైవర్ కూడా ఇక్కడ నుంచి మేము అటు రాము ప్రాణాలకు తెగించి అంతవరకు మిమ్మల్ని తీసుకెళ్ళలేమని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు చివరికి ఒకరిని బతిమాలుకుంటే ఒక డ్రైవర్ అయితే దొరికాడు ఈ డ్రైవర్ ఎవరో కూడా ఒకసారి చెక్ చేద్దాం ఆప్ మైతీ హై కుకీ హై మైతీ ఆప్కా నామ్ క్యా హై జీ ఆర్కే మోమజా ओके अभी भी क्या सिचुएशन है इधर सिचुएशन अभी खाली अभी वर्स होता जा रहा है दिन ब दिन अभी रोज फायरिंग चल रहा है रोज घर बंद घर जलाते जा रहा है वहाँ पे ओके रोज गड़बड़ चल रहा है हाँ जी रोज फायरिंग चल रहा है रोज वहाँ पे भी दंगे चल रहा है घर भी जलाता जा रहा है ओके कितने आदमी मर गए इधर मोर देन 200 होगा शायद ऑफिशियली तो वो लोग 150 के अबव बोल रहे हैं मगर ऑफिशियली डिक्लेयर नहीं किया है आपको डर लग रहा है नहीं डर किसी बात का डर नहीं हम लोग का ये तो मणिपुर है फिर भी ये इंडिया का ही जगह है खाली हम लोग को दंगे से खाली बचकर रहना है हम लोग को वहाँ पे जाना नहीं है बस ओके आप कुकी गांव को आएगा हाँ कुकी का गांव है हम लोग जो जा रहे हैं चौचामपुर जा रहे हैं आपका एंट्री है उधर कुकी गाँव में नहीं नहीं वहाँ पर हम लोग का एंट्री नहीं है वहाँ पर हम लोग जा नहीं सकता है वहाँ पर जाएगा तो मारेगा అది ఇక్కడైతే మేము ఎక్కడైనా తిరగచ్చు ఎలా అయినా చేయొచ్చు కానీ కుకీలు ఉన్న గ్రామంలోకి వస్తే మాత్రం
మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందని డ్రైవర్ క్లియర్ కట్గా చెప్తున్నారు. అది కూడా మేము చాలా బతిమలాడితే చివరికి అక్కడికి మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఒప్పుకున్నారు. మీరు చూస్తున్న ఈ మహిళలంతా కూడా మైతేయి తెగకు సంబంధించిన మహిళలు. రోడ్డు పక్కన కూర్చుని వీళ్ళందరూ కూడా తమ నిరసనని ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పర్టికులర్గా రీసెంట్గా జరుగుతున్న ఈ ఘర్షణల నేపథ్యంలో వీళ్ళంతా రోడ్డెక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు. ఒకటి ప్రభుత్వ వైఫల్యం కావచ్చు, రెండు కుకీల దాడులు కావచ్చు, వాటిని మీరు ఎందుకు నియంత్రించలేకపోతున్నారంటూ ఇక్కడున్న మహిళలు ప్రతి ఒక్కరూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా ఇటు ఆర్మీ సిబ్బంది, అటు అస్సాం రైఫిల్స్, అటు బీఎస్ఎఫ్ సిబ్బంది పహారా కాస్తూ ఉన్నారు. ఒకవేళ ఇక్కడ ఆందోళన చేస్తున్న మహిళలపైన ఎక్కడైనా వేరే తెగకు సంబంధించిన వాళ్ళు వచ్చి దాడులు చేస్తారన్న ఉద్దేశంతో ఇక్కడ సిబ్బంది మొత్తం ఇక్కడ పహారా కాస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. చూడవచ్చు ఎంతమంది మహిళలు ఇక్కడ మనకు పహారా కాస్తూ కనిపిస్తూ ఉన్నారో మనం ఇక్కడ దృశ్యాల్లో చూడవచ్చు. అలాగే ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు, నినాదాలు చేస్తూ ఉన్నారు, స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు. ఈ వయలెన్స్కి, ఈ హింసకి అంతం ఎప్పుడు అని ఈ మహిళలంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. జరుగుతున్న పరిణామాలతో వాళ్ళందరూ కూడా ఇక్కడ బతకాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితుల నేపథ్యంలో వీళ్ళు ఈ విధంగా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మహిళ కళ్ళల్లో కూడా, ప్రతి మహిళ ముఖంలోనూ ఒక ఆందోళన కనిపిస్తోంది, ఒక భయం కనిపిస్తోంది. ఏం జరుగుతోంది, అసలు ప్రాణాలతో మనం ఉంటామా లేదా అన్న భయం ప్రతి ఒక్కరిలో కూడా మనకు కనిపిస్తోంది. అలాగే ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న కొన్ని ఫ్లకార్డులు మీరు ఎదురుగా చూస్తే అవర్ ఉమెన్ అవర్ ప్రైడ్ అంటూ ఈ రకమైన ఫ్లకార్డులని వాళ్ళు ప్రదర్శిస్తూ ఉన్నారు. అట్లాగే ఇక్కడ ఇంకొకటి ఉంది, ఎండ్ వయోలెన్స్ రెస్పెక్ట్ ఉమెన్, ఎండ్ వయోలెన్స్ రెస్పెక్ట్ ఉమెన్, హింసని ఆపండి, మహిళల్ని గౌరవించండి. ఇట్లా ప్రతి ఒక్క ఫ్లకార్డులోనూ మీకు అనేక రకాల అంశాలతో ఇక్కడ ప్రదర్శిస్తూ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. రోడ్డు పక్కన చూస్తే అటుపక్క కూడా మనకి అదే విధంగా మరికొంతమంది మహిళలు ఆందోళన చేస్తున్న వాళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు రోడ్డెక్కుతూ ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు, హింసని ఆపమంటూ ఉన్నారు. ఎవరో ఒక తెగని నిందించడమో తప్పు పట్టడమో వీళ్ళు చేయటం లేదు. ఈ హింసని ఆపండి, దీన్ని నియంత్రించండి అనేది వీళ్ళందరూ చేస్తున్న విజ్ఞప్తి. ఒకవేళ తమది తప్పు లేదు అని వీళ్ళు ఎక్కడా కూడా అనటం లేదు. రెండు తెగల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణని ఆపమని వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఇంతమంది మహిళలు ప్రొటెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ కుకీ మహిళలు వచ్చి వీళ్ళపైన దాడులు చేయకుండా ఇక్కడ ఎంతమంది సిబ్బంది పహారా కాస్తున్నారో కూడా చూడవచ్చు. ఆందోళనలు నివారించడానికి ఇక్కడ మిలిటరీ సిబ్బంది అడుగడుగునా కూడా మనకు కనిపిస్తూ ఉన్నారు. ప్రతి గ్రామానికి రెండు మూడు మిలిటరీ వాహనాలు, ఇంత పెద్ద ఎత్తున ఆర్మీ సిబ్బంది, బీఎస్ఎఫ్ సిబ్బంది, అస్సాం రైఫిల్స్, ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఏ గ్రామంలో చూసినా ఈ విధంగా ఆర్మీకి సంబంధించిన వాహనాలే మనకి అడుగడుగునా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ చేతుల్లో తుపాకులు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. హింస చెలరేగితే, ఘర్షణ అంటూ మొదలు పెడితే దాన్ని వెంటనే నియంత్రించడానికి ఇంతమంది సిబ్బంది పహారా కాయాల్సి వస్తుంది. బేసిక్గా దేశ సరిహద్దుల్లో వేరే దేశాల నుంచి మన దేశాన్ని కాపాడటానికి పనిచేయాల్సిన ఆర్మీ సిబ్బంది ఇప్పుడు మన సొంత దేశంలో ఒక రాష్ట్రంలో రెండు జాతుల మధ్య జరుగుతున్న ఈ వైరాన్ని కంట్రోల్ చేసేందుకు వీళ్ళు ఇక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను చూపించాను, దాదాపు నాలుగు వాహనాల్లో వాళ్ళంతా సిబ్బంది ఉన్నారు. ఇక్కడ అనేక రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన సిబ్బంది మొత్తం మనకు కనిపిస్తూ ఉంటారు. అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన ఫోర్సెస్ మొత్తం మనకు అడుగడుగున నిలబడి మనకు కనిపిస్తూ ఉంటారు. వాళ్ళ చేతుల్లో AK-47s ఉంటాయి, వేరే గన్స్ అన్నీ కూడా ధరించి పట్టుకుని వాళ్ళంతా కూడా ఇక్కడ కాపలాగా వస్తూ ఉన్నారు, ఘర్షణలని నియంత్రిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు వేళ్ల మీద కూడా అటాక్స్ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరైతే తెగలు ఉన్నారో వాళ్ళ ఆగ్రహంతో ఇక్కడున్న సిబ్బంది పైన కూడా దాడులకు తెగబడుతూ ఉన్నారు. రీసెంట్గా జరిగిన దాడుల్లో కూడా అనేక మంది ఆర్మీ సిబ్బంది అందులో గాయపడిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్కడ ఏం జరుగుతుందో అన్న టెన్షన్ ఇక్కడున్న సిబ్బంది మొత్తంలో కూడా మనకు కనిపిస్తోంది. 1000 కళ్ళతో ప్రతి గ్రామాన్ని అణువణువు ప్రతి నిమిషం ఈ సిబ్బంది ఇక్కడ పహారా కాస్తూ
ఉన్నారు. మేము ఇప్పుడు వస్తూ ఉంటే ఇంఫాల్ నుంచి ఇక్కడికి చురాచంద్పూర్ వెళ్తూ ఉంటే వెళ్తున్న పరిస్థితుల్లో అడుగడుగున ఎక్కడ చూసినా కూడా ప్రజల కంటే ఆర్మీ సిబ్బంది ఎక్కువ మంది ఉన్నారా అన్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఎంత ఉద్రిక్తమైన పరిస్థితులు మీరు దీని మహిళలందరినీ కూడా మీరు మరొకసారి చూడొచ్చు. దాదాపు నేను నుంచున్న చోటే మూడు చోట్ల ఈ విధమైన ఆందోళనకారుల శిబిరాలు నిరసనకారుల శిబిరాలు మనకు కనిపిస్తున్నాయి. ఇంత పెద్ద ఏజ్డ్ పెద్ద ఆవిడ దగ్గర నుంచి మొదలుపెట్టి వచ్చి రోడ్డు పక్కన బైఠాయించి ఆమె ప్రొటెస్ట్ చేస్తూ ఉన్నారు. మహిళల్ని కాపాడండి, హింసని ఆపండి అని ఆమె రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి వీళ్ళందరితో మాట్లాడించవచ్చు కానీ చాలామందికి హిందీ రాదు, మణిపురి మాత్రమే మాట్లాడతారు. మనం ఏం మాట్లాడుతున్నాం వాళ్ళకి తెలియదు, వాళ్ళు మనకేమన్నా చెప్పాలన్నా కూడా సాధ్యం కాని పరిస్థితుంది. కొంతమంది టీమ్ లీడర్స్ ఇక్కడ ఉన్నారు. आपका नाम क्या है जी? नौथम्बम सुमिला. यहाँ क्या चल रहा है? यहाँ रोज ऐसे ही चलता है, ये आज का नहीं है कल का नहीं है, ये 3 महीना जैसा हो गया ऐसा ही चल रहा है. ये 3 महीने से हम लोग इतना मुश्किल से ना पिए ना सोए इधर है, लेकिन श्री मोदी जी को विनती करता है कि कॉन्क्रीट एक्शन लीजिए. हाँ सर, वो आते समय भी क्या हुआ, वो आते समय भी फायरिंग हो रहा था. क्या हुआ, फायरिंग को बंद कर सकता है नहीं, तो ये सोल्यूशन तो कभी खत्म ही नहीं होगा. ये कुकी और मैं अमित शाह आने के बाद फायरिंग चल रहा है इधर, हमारा से फायरिंग चल रहा है. हमारा गवर्नर यहाँ पे रिलीफ के में आता है, साइड में फायरिंग चल रहा है. जैसे कि कुछ गवर्नमेंट ही नहीं है, कुछ लॉ ही नहीं है इधर में. तो इसलिए मेरा मानना है तो ये सू का ये और नार्को टेररिस्ट जब खत्म होगा तब ये वार खत्म होगा. आपका एक प्रश्न है, आप मैते ही है, आप कुकी है? मैते ही हूँ, मैते. आपका डिमांड क्या है? हम लोग का दिमाग तो कुछ नहीं, शांति है. उन लोगों का तो अलग सा एडमिनिस्ट्रेशन चाहिए, वो भी इमाइग्रेंट लोग. हम लोग तो यहाँ का अपना इंटिजिनियस है, इंटिजिनियस को बाहर फेंकने के लिए बोल रहे हैं. आप लोग भी सोचो कौन सच बोल रहा है, कौन झूठ बोल रहा है, कौन सच्चा है, कौन झूठा है. हम लोग तो सिर्फ डिफेंड कर रहे हैं. वो लोग स्टार्ट किया, मेरा घर भी जो घर जलाया हुआ है ना, हम लोग पास से ही नेबर है, हम लोग बॉर्डर से, तो हम लोग घर पे भी नहीं रहता है. अब लोग डर लगता है, घर में कैसे रहेगा, रात में सोचता है कि कब आके फायर करेगा, कब घर जलाएगा. तो हम लोग बच्चे, हम लोग का हस्बैंड और हम लोग रोज ड्यूटी में होता है, हम लोग रात में सोता नहीं है. हम लोग पूरा वॉलंटरी सर्विस है. अम्मा वो कितना महिला वो ड्यूटी कर लिया डेली? सब बैठे महिला लोग, सब वो पूरा खाना पीना यह है, खाना पीना डॉक्टर ड्यूटी डॉक्टर सर टाइमिंग से. एक बात पूछ लो, आप अभी डर लग रहा है आपको? हाँ डर बहुत लग रहा है, नहीं भी लग रहा है, क्योंकि उन लोग के पास तो बहुत हथियार है. हाँ सा हमारे पास क्या है, कुछ नहीं है. उन लोग के पास सू है, हमारे पास कुछ नहीं है. आप क्या क्या चाहिए जी? माँ जी शांति चाहे, सिर्फ शांति शांति. हाँ वील अड़ुतुन्नदि ओकटे शांति कावाली, माकु वेरे डिमांड लेवु. वीळ्ळकि हिंदी अर्थं कादु अनुकुन्नानु, नादे तप्पु. నిజానికి అద్భుతంగా హిందీ మాట్లాడుతూ ఉన్నారు, అద్భుతంగా ఆన్సరింగ్ ఇస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా. కానీ ప్రతి ఒక్కరి ముఖాల్లో మీరు ఇక్కడ ఒకసారి చూస్తే ఒక టెన్షన్ కనిపిస్తోంది, తమకు ఏమవుతుంది అన్న భయం వాళ్ళందరిలో కూడా మనకి కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి తమ గ్రామాన్ని కాపాడుకోవటానికి ఈ విధంగా కాపలా కాస్తూ ఉన్నారు. తమ గ్రామానికి వెళ్ళే రహదారి మొదట్లో టెంట్లు వేసుకుని కూర్చుని ఇక్కడే తింటూ ఉన్నారు, ఇక్కడే పడుకుంటూ ఉన్నారు, ఇక్కడే తాగుతూ ఉన్నారు. అమ్మా सर, जो यहाँ पे 3 तारीख से जो स्टार्ट हुआ है, ये हम लोगों को तो कुछ पता नहीं है. हम तो सिर्फ आम आदमी हैं, हम लोग अपना चुराचंपुर से स्टार्ट हुआ है. ये अचानक से हम लोगों को मतलब अटैक किया है, ये हम लोगों को पहले से नहीं पता है. घर भी जला दिया पूरा, उसके बाद में पूरा एकदम धीरे धीरे जगह जगह से फायरिंग शुरू हो गया, लूटपाट शुरू हो गया, ये हम लोगों को पता नहीं था. लेकिन कुकी के भी जो प्रजा है और हमारे भी प्रजा है, आपस में प्यार से एक साथ रहते थे. लेकिन अचानक कहाँ से जो कुकी मिलिटेंट जो है वो बाहर से जो आए हैं, जो चिन कुकी है हमको भी इतना नहीं पता, वो लोग आए हैं. नार्को टेररिज्म हम लोग मतलब जो सरकार जो है वो बंद करना चाह रहे हैं, तो उसके अगेंस्ट में तो सरकार से वो लोग बात करना चाहिए. प्रजा को पूरा एकदम वो लोग डिस्टर्ब कर रहा है उसके वजह से. तो हम लोग तो बेकसूर है, हम लोग क्या जानते हैं, हम लोग तो कुछ भी नहीं जानते हैं. और उसके पहले चुराचांपुर में मैतेश लोग कितने मर गए, कितना को मतलब
गोली से मार दिया, कितना रेप हो गया। तो इनके बारे में 3 तारीख से जो अभी तक स्टार्ट हुआ है, पूरा इंडिया में सबको मालूम है कि मणिपुर में क्या चल रहा है, लेकिन अभी तक कोई भी कुछ भी बात नहीं किया। लेकिन जिस अभी जो 77 डेज के बाद में जो दो जो कुकी लेडी का जो वायरल हुआ है, उसमें से पूरा इंडिया का एकदम मुंह खुल गया। उस समय मुंह नहीं खुला जब हमारे बच्चे मरे थे, जब हमारे लेडीज की रेप हो गए थे, तब तो कुछ भी नहीं बोला इंडिया ने। लेकिन हम लोगों को भी दुख है, उसको कड़ी से कड़ी सजा मिलनी चाहिए। लेकिन वो लोग जंगली है तो हम लोग भी जंगली जैसा व्यवहार तो नहीं करना चाहिए ना। इसके वजह से मैं एक औरत हूँ, एक औरत होने के नाते ये बहुत ही मतलब गलत काम है। सरकार उनको मतलब पनिशमेंट देना ही है, ऐसा कभी नहीं होना चाहिए। लेकिन हमारे भी लड़कियां बहुत का ये वायरल वीडियो में, वो वायरल वीडियो में वो दो महिला है ना, वो वस्त्र की महिला है, वो दोनों कुकी वाला है, कुकी वाले हैं। तो और हमारे तो मतलब अचानक से भाग दौड़ किया, क्योंकि वहाँ से कैसे करके निकलना है, क्योंकि सबको मार रहा था, घर जला रहे थे, सब कर रहे थे। तो हम लोगों को तो उस समय वीडियो क्लिप करने का समय ही नहीं मिला, सब अपना जान बचाने के लिए भाग रहे थे। अभी हम क्या कर सकते हैं बताइए, और हम लोग तो हथियार वाले हैं नहीं है। और गवर्नर आते हैं तब भी फायरिंग होता है, अमित शाह जी आए हैं तब भी फायरिंग होता है। अब हम लोग क्या करेंगे बताइए, हम लोग तो प्रजा है। तो हम लोग जैसे हम लोग मणिपुरी मैतेई है, तो उस तरह से कुकी भी मैतेई रह के इतने सालों से पूर्वजों से हम लोग आपस में भाई बहन के तरह प्यार कर रहे हैं। इन बीच में से कहां से कौन आके ये स्टार्ट किया, ये हम लोगों को नहीं मालूम। अमित शाह वे मोडी प्रकटन तरह हिंस एक्ड़ा तगट लेंत वैरल वीडियो नि मैतेल काबट्टी अकड़ बाधि महिला కుకీలు కాబట్టి తప్పంత మైతేయులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు. కానీ ఇది నిజం కాదు. దానికన్నా ముందు మైతేయికి తెగకు సంబంధించిన అనేక మంది మహిళలపైన కూడా ఇదే రకంగా దాడులు జరిగాయి, ఇదే విధంగా అత్యాచారాలు జరిగాయి, ఇదే విధంగా హింస చెల రగింది, వాళ్ళ ఇళ్లపైన దాడులు చేశారు. వాళ్ళవేమీ కూడా పట్టించుకొని జనాలు కేవలం వైరల్ అయిన ఒక చిన్న వీడియోను చూసి యావత్ ప్రపంచం మైతేయుల్ని మాత్రమే తప్పు పడుతోంది, ఇది నిజం కాదు అని ఇప్పటి వరకు మనం మాట్లాడిన మహిళలందరూ కూడా చెప్తున్న మాట. వాళ్ళందరూ ఇప్పటికీ కూడా అంటున్న మాట ఒకటే, ఇప్పటికైనా దీంతో ఫుల్ స్టాప్ పడాలి, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, ఈ హింసకు తెరపడాలి, రెండు కులాల మధ్య రెండు మతాల మధ్య ఎలాంటి వివాదాలు లేకుండా ఒక శాంతియుత వాతావరణం నెలకొల్గేలా చూడాలి అని ఇక్కడ మైతేయికి సంబంధించిన మహిళలంతా కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నేను అండ్ మా కెమెరామెన్ సంతోష్ ఇద్దరం ప్రస్తుతం అన్ని గ్రామాలు కూడా తిరుగుతున్నాం. హింస చెలరేగిన ప్రతి ప్రదేశంలో కూడా మేమే డ్రైవ్ చేసుకుంటూ సింగిల్గా కెమెరామెన్ సంతోష్ అండ్ నేను మేమిద్దరం మాత్రం ఇక్కడికి వస్తున్నాం. చాలా చోట్ల ఇలా వస్తున్న తరుణంలో అలా కొంతమంది దగ్గర విజువల్స్ తీస్తుంటే వాళ్ళు ఒప్పుకోవటం లేదు. కొన్ని చోట్ల ఆర్మీ కూడా సిబ్బంది కూడా మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మీరు ఇక్కడ ఉండొద్దు, చాలా ప్రమాదకరమైన ఉంది, ఏ వైపు నుంచి బుల్లెట్ దూసుకొస్తుందో, ఏ వైపు నుంచి ఫైరింగ్ జరుగుతుందో కూడా అర్థం కాని దారుణమైన పరిస్థితి ఉంది, కాబట్టి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని ఆర్మీ కూడా మమ్మల్ని హెచ్చరిస్తుంది. అయినా కూడా ఒక భయంకరమైన పరిస్థితిలో మేము ఇక్కడ నుంచి రిపోర్ట్ చేస్తున్నాం. నాతో పాటు కెమెరామెన్ సంతోష్ అదేవిధంగా ఒక విధంగా సాహసం చేస్తున్నారని చెప్పాల్సి ఉంటుంది.